హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషిత రాక్స్. ఈరోజు మామిడి ఆకులతో తోరణం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. జనరల్గా ఆకుల్ని ఇట్లా మనము బెండ్ చేసి గుచ్చితే చాలా అందంగా ఉంటాయి. దాన్ని నేను కొంచెం మాడిఫై చేసి చూపిస్తాను. మనం తక్కువ టైంలో ఈజీగా చేసేసుకోవచ్చండి. ముందుగా ఒక ఆకు తీసుకొని దీని సైడ్ స్టాక్ను వదిలేసి సైడ్సే కట్ చేయాలండి. హాఫ్ కన్నా ఎక్కువ వరకు లెంత్ కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఒక 25% ఆకే ఉంచేయాలి కిందకి. దాన్ని ఇట్లా బెండ్ చేసి గట్టిగా లాగితే మనకి ట్రయాంగులర్ ఇట్లా బిల్వపత్రం షేప్ వస్తుందండి. అసలు మనకి మామిడాకులాగే ఉండదు, అది పొడుగ్గా కనిపిస్తుంది కదా, ఇది ఇట్లా బ్యూటిఫుల్గా ఉంటుంది. మామిడాకులు పువ్వులు తక్కువ ఉన్నా కూడా మనకి ఫుల్ కొత్త రకంగా తయారవుతుందండి ఈ తోరణం. నేను మళ్ళీ ఇంకొక లీఫ్ చూపిస్తున్నాను. ఉట్టి మనకు స్టాకే మిగిలినట్టు కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా గట్టిగా టైట్ చేసేస్తే అది కదలకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్యలో నేను ఫ్లవర్ని పెట్టుకుంటున్నాను. చామంతి పువ్వు అయితే మంచిగా రౌండ్గా ఉంటుందండి. మనం బంతి పువ్వు కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ హోల్లోకి ఇట్లా స్టాక్ని పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇవన్నీ ఇంకా సెక్యూర్ చేయడానికి నేను స్టేపుల్ చేసుకుంటానండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, పువ్వుది కాడ ఇంకా ఈ స్టాక్ రెండు కలిపి ఒక స్టేపుల్ చేసామంటే అది అక్కడికి ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు దారం తీసుకొని ఇది ఒక్కొక్కటిగా నాట్ పెట్టుకుంటే తోరణం రెడీ అయిపోతుందండి. నేను చూపించినట్టుగా దారంని నాట్ వేసుకోవాలి. మనకి ఎంత డిస్టెన్స్లో కావాలో అంత డిస్టెన్స్లో వేసుకోవాలి. మామిడాకుల్ని మన గుమ్మానికి కట్టడం వల్ల సైంటిఫిక్గా కూడా చాలా మంచిదండి. అవి చెట్టు నుంచి తెంపినాక కూడా కార్బన్ డైఆక్సైడ్ని ఒక వారం రోజుల వరకు తీసుకొని మనకు ఆక్సిజన్ని ఇస్తుంది. అందుకని మన సాంప్రదాయంలో భాగంగా చేశారండి. అంతే అండి, తోరణం రెడీ అయిపోయినట్టే. ఈ ఫెస్టివల్ సీజన్లో మీరు కూడా ట్రై చేసి నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు ఎలా అనిపించిందో. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నిషిత రాక్స్.